एपी कोत्त डीजीपी कसिरेड्डी राजेंद्रनाथ रेड्डिनी नियमिंचारु। डीजीपी वेंकट राजेंद्रनाथ रेड्डिकी पूर्ति अदनपु बाध्यतलु इव्वनुन्नारु। 1992 बैच आईपीएस अधिकारी कसिरेड्डी वेंकट राजेंद्रनाथ रेड्डी प्रस्तुतम इंटेलिजेंस डीजी पनिचेस्तुन्नारु। राजेंद्रनाथ रेड्डी मुम्मडी एपी विजयवाड़ा सीपी पनिचेसारु। अला विधंगा गतंलो हैदराबाद ईस्ट जोन डीसीपी पनिचेसारु राजेंद्रनाथ। हैदराबाद वेस्ट जोन ईजी पनिचेसारु राजेंद्रनाथ। डीजीपी गौतम सवंग पै बदली वेट वेसारु। दीनिलो भागंगा राजेंद्रनाथ की एपी डीजीपी नियामकं चेपट्टनुन्नारु। जीएडी रिपोर्ट चेयालनि गौतम सवंग को आदेश जारी चेसारु। विजिलेंस अंड एनफोर्समेंट डीजी पनिचेसिन राजेंद्रनाथ रेड्डी की नियामकं अनेदि ईरोजु कीलक केसुलो मुख्य भूमिक पोषिंचारु। राजेंद्रनाथ रेड्डी सर्वीस लो जातीय स्थायिलो कूडा गुर्तिंपु पोंदारु। दीनिकि संबंधिंचिन पूर्ति विवरालु मा प्रतिनिधि गालिब लाइव लो मरिनि विवरालु अंदिस्तारु। एस गालिब, गौतम सावंग ने बदली चेसी राजेंद्रनाथ रेड्डी इप्पटिकिप्पुडु डीजीपी गा नियमिंचडं वेनुक कारणालेंटी? नियामक संबंधिंचिन पूर्ति विवरालु एंटि? ఒక అనుహమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన స్థానంలోని ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్ర రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. రాజేంద్ర రెడ్డి ప్రస్తుతం ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు విజయవాడ సిపి కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు సర్వీసుల్లో కూడా ఉన్నతమైన స్థానాలకు ఎదగడంతో పాటు మంచి గుర్తింపు పొందారు. దాంతోపాటు ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా పొందిన గుర్తింపు ఈయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా కసిరెడ్డి పెట్టి పేరును తెలుస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ సంబంధించి చూసినట్టయితే 2023 జూలై వరకు కూడా గౌతమ్ సవాంగ్ సర్వీస్ ఉంది. అయినా సరే ప్రస్తుతం అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం ఎందుకు గౌతమ్ సవాంగ్ ని పక్కన పెట్టింది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఉద్యోగులకు సంబంధించిన ఉద్యమం నేపథ్యంలోని ఆయన కొంత సర్వీస్ విషయంలో కూడా దుక్కుడుగా ముందుకు వెళ్ళలేదు. దాంతో పాటు అంతర్గతంగా కొన్ని అంశాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈరోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ ఎటువంటి పోస్టింగ్ ప్రభుత్వం ఇవ్వలేదు. జీఏడీకి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు పేర్కొనడం ద్వారా ఎందుకు ప్రభుత్వం ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం ఇటు ప్రభుత్వ వర్గాల్లో కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గతంలోనే ఆయనకి డీజీపీగా అవకాశం రానున్నా సరే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈయన పక్కన పెట్టింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి డీజీపీగా గౌతమ్ సవాంగ్ అవకాశం కల్పించారు. గతంలో కూడా మంచి గుర్తింపు పొంది విజయవాడ సిపి కూడా పనిచేసిన గుర్తింపు ఆయనకు ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దాదాపు 2.5 ఏళ్ళు పూర్తి చేసుకున్నా సరే ఈయన ఈ ప్రభుత్వంలో ఇంకా కొనసాగే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోని అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలోనే గౌతమ్ సవాంగ్ ను పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ ప్లేస్ లో తీసుకున్నట్లుగా ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగిస్తూనే అదనపు బాధ్యతలను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గౌతమ్ సవాంగ్ చూసినట్టయితే ముందు నుంచి అంటే బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఆయన పనిచేస్తున్నారు. దాంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా గౌతమ్ సవాంగ్ తీరును తప్పుబడుతున్నాయి. రాజకీయ పరంగా కూడా ఒక విభేదాలు నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయినా సరే ప్రభుత్వానికి విధేయుడిగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది అనేది మాత్రం రాజకీయ పరంగా ఒక చర్చనీయాంశంగా మారింది. నిన్నటిన్న చూస్తూ ఉన్నాము, సీఎం వల్ల ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేస్తూ ఏదైతే ఉందో ఏపీ భవన్ ఢిల్లీ కమిషనర్ కూడా ప్రభుత్వం బదిలీ వేసింది. ఆ బదిలీ జరిగిన మరుసటి రోజే డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ బదిలీ చేయటం ఇప్పుడు అనూహ్యంగా ఒక చర్చకు దారి తీసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ జేడీకి రిపోర్ట్ చేయాలని కూడా ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కసిరెడ్డి రాజేంద్ర రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు అదనపు బాధ్యతలు నియమిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పోలీసు వర్గాల్లోనే కాదు ప్రభుత్వ వర్గాల్లో రాజకీయ
వర్గంలో కూడా డీజీపీ బదిలీ చర్చనీయంగా మారింది. అయితే ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్ర రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనే ఒక మార్పు తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మరింతగా ముందుకు వెళ్లే పోలీస్ వ్యవస్థగా మరింతగా ప్రజల్లోకి వెళ్లాలంటే రాజేంద్ర రెడ్డి ఒకటే సమర్థుడిగా ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. మొత్తానికి అనూహ్య పరిణామాల నేపథ్యంలోని గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తూ ఆయన ప్లేస్ లోని కసిరెడ్డి రాజేంద్ర రెడ్డిని డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.